అందరికీ నమస్కారం. అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాష్ట్రానికి కర్మ పట్టింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే ప్రజాధనంతో కట్టిన ప్రజావేదికని కూల్చేస్తం జరిగింది. దాని తర్వాత ఆయన ఏ ఆత్మతో మాట్లాడాడో తెలియదు, కానీ ఆ చర్చ ఆత్మతో జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని మూడు ముక్కల రాజధాని పేరుతో ప్రజల మధ్యన చిచ్చు పెట్టాలని ఆనాడు నిర్ణయించిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. శాసనసభలో ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పిన వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పాడు. కరెక్ట్గా ఆయన ముఖ్యమంత్రి అయిన సంవత్సరం లోపలనే రాష్ట్రానికే కాదు, దేశానికే కాదు, ప్రపంచానికే కరోనా వచ్చేసి అలా ఉంది మన కర్మ ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల. దాని తర్వాత నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, అడుగడుగున ప్రజలు ఇబ్బంది పడటం జరుగుతుంది. ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకో పక్కన ఆయన చేతగానితనం వల్లనే, ఆయన అహంకారం వల్లనే, ఆయన బ్రాండ్ వాల్యూ తక్కువ ఉంది కనుకనే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు కూడా లేని పరిస్థితి. ఆనాడు బాబు గారు తీసుకొచ్చిన పరిశ్రమలు కూడా వద్దురా బాబు, మాకు జగన్ వద్దు, ఈ కర్మ మాకు వద్దు అని చెప్పి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి. సో నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, బడుగు బలహీన వర్గాలపైన దాడులు పెరిగినాయి, మహిళలపైన ఏకంగా దాడులు పెరిగినాయి. మూడు ముక్కల రాజధానితో ఎక్కడికైనా ఒక ఇటుక ఇవ్వకుండా మూడు సంవత్సరాలు కాలక్షేపం చేసి యువకులు నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు. 230,000 ఉద్యోగాలతో కూడిన మెగా డిఎస్సి మొదటి సంవత్సరంలో ఏర్పాటు చేస్తానని చెప్పి మాట తప్పి నిరుద్యోగాలు మొహం పైన కూడా మట్టి కొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఉద్యోగస్తులందరికీ మొదటి వారంలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తానని చెప్పి ఈరోజు పారిపోతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇట్లా అడుగడుగున ఇచ్చిన మాటలు తప్పుతాం. అంతేకాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా దగ్గర నుంచి ఇప్పుడు జగనోరా వైరస్తో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాధపడటం సాక్షాత్ మేము చూసాం. అందుకే ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి గడప గడపలో వాళ్ళ సమస్యలు కూడా మేము తెలుసుకుని ఆ సమస్యలని రేపు సంవత్సరంలో సంవత్సరం 6 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి, బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ సమస్యలన్నీ యుద్ధ ప్రాతిపదికంగా మేము పరిష్కరిస్తామని కూడా మేము ప్రజలకి ఈరోజు హామీ ఇస్తాం జరిగింది. మేము జనరల్గా సులభంగా మేము పెట్టుకుంటాం, సమస్యలు పెరిగిన అంటే ధరలు పెరిగినాయి టిక్ అని, నిరుద్యోగ సమస్య ఉందని టిక్ అని మేము పెట్టుకుంటాం. మాకున్న బాక్సులు అన్నీ కూడా నిండిపోతున్నాయి. అంటే ఎన్ని సమస్యలు ఉండాలో అన్ని సమస్యలు ఈరోజు ప్రజలు ఎదుర్కొంటారు. అంతేకాకుండా అదనంగా వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకంగా మంగళగిరిలో అయితే ఇంటి పట్టాల సమస్య ఉంది, పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. సో ఈ సమస్యలను చూస్తే నిజంగా చాలా బాధ చేస్తుంది. 3.5 సంవత్సరాలు ఇదే కానీ బాబు గారు గెలిచింటే వేరే స్థాయిలో ఉండాల్సిన రాష్ట్రం ఈరోజు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వల్లనే గర్వ పట్టింది. అందుకే ఈ జగనోరా వైరస్ పోవాలి, మళ్ళీ మంచి రోజు రావాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల లక్ష్యంతోనే ఈరోజు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము చేపడటం జరుగుతుంది. సార్, మదనపల్లిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది, పొత్తుల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. మేము ప్రజలతో పొత్తు పెట్టుకుంటాం, దుష్ట సిద్ధశయంతో పోరాడాల్సిన పరిస్థితి మాకు వచ్చిందని చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ కలిసి వస్తారు, మేము ప్రజలతోనే పొత్తులు పెట్టుకుంటామని చెప్తున్నారు. పెట్టుకోమనండి, ఎవరు పెట్టుకోదంటున్నారు? మేము నిరంతరం ప్రజల్లో ఉన్నాం, ప్రజల సమస్యల పైన పోరాడుతున్నాం. మేము ప్రజల సమస్య పైన పోరాడుతున్నాం కనుకనే నా పైన 15 కేసులు అటెంప్ట్ మర్డర్ కేసు, ఎస్సీఎస్టీ కేసు పెట్టారు. ఏకంగా వాళ్ళ ఎమ్మెల్యే తమ్ముడో అన్ననో నన్ను చంపేస్తాడంట. అంటే మీరేదో మాటలు మాడితే, ఏదో మా పైన దాడులు చేస్తే, ఏదో మా పైన కేసులు పెడితే మేము పారిపోయే బ్యాచ్ కానే కాదు జగన్ రెడ్డి. నేను నీలా కాదు, నీలాగా తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో మేము తాకట్టు పెట్టాం. నీ కేసులు మాఫీ కోసం నువ్వు ప్రత్యేక హోదా మర్చిపోయావు, రైల్వే జోన్ మర్చిపోయావు, ఇలా విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ మర్చిపోయినావు, కడప స్టీల్ ప్లాంట్ మర్చిపోయావు. సో ప్రజలతో పొత్తు పెట్టుకుంటా, ప్రజలతో పనిచేస్తానని చెప్తావు. నేను ముఖ్యమంత్రి, పని చేయి, ఎవడు చేయొద్దంటున్నాడు?
ఎందుకు నీకు అంత భయం అంటే జగనారా వైరస్ పోవాలంటే బలమైన వాక్సిన్ కావాలి అందరం కలిసికట్టుగా పోరాడదాం అని ఒక్క మాట చెప్తే అంత ఎందుకు నీకు భయం నువ్వేం చేసావు ఈ 3.5 సంవత్సరాలు ప్రజలు చెప్పుకో స్వామి నువ్వు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎన్ని పరిశ్రమలు వచ్చినా చెప్పు ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇప్పించినావు చెప్పు పాప యువతి యువకులు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తుంటే నువ్వు మా గురించి మాట్లాడుతావు అధికారంలో ఉంది మీరా మేమా అది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోమని వివేకానంద రెడ్డి విషయంలో స్పందించారు మీరు సుప్రీంకోర్టు కామెంట్ కానీ మొన్న వచ్చిన ఏదైతే అమరావతి గురించి చేసిన కామెంట్ గురించి ఎందుకు స్పందించట్లేదని వైసీపీ ప్రశ్నిస్తారు అయ్యా నేను సూటిగా వైకాపా నాయకులను అడుగుతున్నా బాబాయిని చంపిన అబ్బాయి అవునా కాదా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆనాడు తిరుపతిలో నేను ప్రమాణం చేశా నాకు గానియండి మా కుటుంబ సభ్యులకు గానియండి అసలు వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎలాంటి పాత్ర లేదని ఆ రోజు మేము హామీ చేశాం మేము మీ నాయకుడికి ఛాలెంజ్ చేశాం ఎందుకు మీరు రాలేదండి ఎందుకు మీరు పారిపోయారు దాని సమాధానం చెప్పమని దాని సమాధానం చెప్తే మళ్ళీ నేను మాడతా అమరావతి విషయంలో తెలుగుదేశం పార్టీ నినాదం వెరీ క్లియర్ పరిపాలన ఒకేది ఇక్కడ ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అందుకే అనంతపూర్కి కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చాం రాయలసీమకి సెల్ ఫోన్లు టీవీలు సెట్అప్ బాక్స్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చాం నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ప్రకాశంకి అతిపెద్ద పేపర్ మిల్తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం ఈ రెండు జిల్లాల రాజధాని వచ్చింది అటుపక్కన ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా పెద్ద ఎత్తున మేము ప్రోత్సహించాం నిధులు ఇచ్చినాం ఈరోజు ఆక్వా రంగమే సంక్షోభంలో పడింది దాని కూడా సమాధానం చెప్పమండి వైజాగ్కి నేను ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చా భారతదేశంలోని అతి పెద్ద డేటా సెంటర్ వైజాగ్కి తీసుకొచ్చాం ఈరోజు వీల్ చేతగంతనం వల్ల అది మహారాష్ట్రకి వెళ్ళిపోయింది ముంబై పూణే మధ్యలో పెడుతున్నారు ఈరోజు సో దానికి దాని గురించి మాట్లాడదాం మా నినాదం వెరీ క్లియర్ పరిపాలన ఒకే దగ్గర ఉండాలా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల అభివృద్ధి వికేంద్రీకరణ ఏంటో మేము చేసి చూపించాం ఆంధ్రకు నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్క పరిశ్రమ రాలి కానీ మీ జిల్లాలకు వచ్చినాయి ఈరోజు కుల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే జగన్మోహన్ రెడ్డిగా రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాడు వైజాగ్ ప్రజలు నేను సూటిగా ఆలోచించమంటున్నాను వైజాగ్లో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఉన్న కొండని స్వాహా పేద ప్రజల భూమి స్వాహా దీంతో పాటు ఏటుగా ఉన్న వ్యక్తిని అక్కడ కూర్చోబెట్టి ఉన్న పరిశ్రమల దగ్గర వసూలు చేసి అందరినీ ఇతర రాష్ట్రాలు పంపిస్తాం తప్ప వైజాగ్లో చేసింది ఏమి ఇంకా కర్నూలు ప్రజలతో వాళ్ళే తిరుగుబాటు చేశారు మొన్న ఆయన సాక్షి జీతగడ ఉన్నాడు ఆడ పేరండి ఉన్నాడు 3.5 లక్షలు దొబ్బుతూ ఉంటాడు నెల నెలకి సజ్జల రామకృష్ణారెడ్డి కరెక్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక జీతగాడు ఉన్నాడు ఇక్కడ ప్రజాధనమే అంటే మేము కట్టే పన్ను వల్లే 3-3.5 లక్షలు నెలలకి డబ్బులు ఇస్తాడు ఆయన కర్నూలుకి వెళ్తేనే ప్రజలు తిరుగుబాటు చేసినాడు అరే నువ్వు ఏం చేసినారా కర్నూలుకి నువ్వు ఎందుకు వచ్చినారా ఇక్కడికి అని వాళ్ళే తిరుగుబాటు చేసినారు అంటే కర్నూలులో హైకోర్టు పెడతానని చెప్పి కనీసం భూములు కూడా సేకరించలేదు ఏకంగా వాళ్ళ తరపున ఏదైతే లాయర్ ఢిల్లీలో అపేర్ అయ్యారో ఆయన అన్నాడు యువర్ లార్డ్ హైకోర్టు అమరావతిలో ఉండే ఉండాలనేది మా ప్రభుత్వం నిర్ణయం అని చెప్పాడు అంటే కర్నూలు ప్రజలను మోసం చేసినట్టే కదా అది కానీ చంద్రబాబు నాయుడు గారు నినాదంతో మీరు ముందుకు వెళ్ళండి ఇప్పటికీ కర్నూలు వందల కొద్ది పరిశ్రమలు వచ్చేది ఫార్మా పరిశ్రమలు కూడా వచ్చేది ఈయన చేతకంతనం వల్ల అవన్నీ వెళ్ళిపోయాయి ఇవన్నీ మేము ప్రజలకి వివరిస్తాం ప్రజల్లోకి వెళ్తాం అయ్యా ప్రజలు సమాధానం చెప్పేదానికి మేము ఎప్పుడన్నా సిద్ధంగా ఉంటాం కానీ వైకాపా నాయకులు కన్వీనియంట్గా మేము అడిగిన దానికి ఒకదాని కూడా సమాధానం చెప్పాడు మేము ఛాలెంజ్ ఇస్తుంటే ఒక్కడు రోడ్డు పైకి రాడు ఇంకా గట్టికి మారితే మమ్మల్ని చంపిస్తాడంట అయ్యా మేము కొట్టించుకునే బ్యాచ్ కాదే మేము కొట్టే బ్యాచ్ దయచేసి గుర్తుపెట్టుకోండి